హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్యా ఈరోజు వీడియోలో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ క్లాత్ అండి క్లాత్ని టూ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ టైప్లో ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలండి అంబరిల్లా కటింగ్ కోసం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోర్ లేయర్స్ వస్తుంది ఈ ఫ్రాక్కి చెస్ట్ మెజర్మెంటు తీసుకోవాలండి ఫ్రిల్స్తో కలిపి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ని షార్ట్ ఫ్రాక్గా స్టిచ్ చేస్తున్నానండి మీకు లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే లెంత్ పెంచుకోవచ్చు నేనైతే షార్ట్ ఫ్రాక్ కోసం స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదండి సో ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఈ టూ లేయర్స్ని లోపల నుండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా టూ క్లాత్స్ని జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా పైన ఇంకో క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకొని పైన కూడా ఇంకో స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్స్ని ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాదర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్తో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ ఈ విధంగా వస్తుంది టోటల్గా ట్వెల్వ్ ఇంచెస్ అండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్లీవ్స్ కోసం అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదండి మిగిలిన రిమైనింగ్ కోన్ టైప్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి క్లాత్ని ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి స్లీవ్స్ కోసం క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి విత్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి నైన్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ద స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి విత్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి నైన్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి అంబరీలా కటింగ్ చేసుకున్నాం కదండి చెస్ట్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కలిపి స్లీవ్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకునే ముందు స్లీవ్స్ ఎడ్జెస్లో జాగ్ చేసుకోవాలి ఎంత స్లీవ్ కూడా ఇదే విధంగా జిగ్ జాగ్ చేసుకోవాలి ఎడ్జెస్లో జిగ్ జాగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి ఇలా జిగ్ జాగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు కలిపి ఇందాక వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి యోక్ పార్ట్ కోసం బ్లాక్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి క్లాత్ని ఈ విధంగా టూ లేయర్స్గా తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి టోటల్గా ఫోర్ లేయర్స్గా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ పొజిషన్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కార్నర్లో నెక్ మెజర్మెంట్ తీసుకోవాలండి కార్నర్ దగ్గర నుండి నెక్ లెంత్ త్రీ ఇంచెస్ నెక్ విత్ టూ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి నెక్ కర్వ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని వారి ఇంచ్ మెజర్ చేసుకోవాలి రౌండ్ కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి తర్ కటిం కటింగ్ చేసుకున్న దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా విత్ లెంగ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత స్టిచెస్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ సైడు బటన్స్ కోసం కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇదే విధంగా సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని ఇంకొక క్లాత్ను కూడా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత లోపల సైడు నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని లెంత్ త్రీ ఇంచెస్ కటింగ్ చేసుకోవాలి బటన్స్ కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ నెక్క చుట్టూ ఫ్రిల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి క్లాత్ లెంత్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుందండి రౌండ్ అనేది థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఈ యొక్క పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని వన్ లేయర్ని స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు పైన ఉన్న ఇంకో లేయర్ని లోపలి వైపుకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి బ్యాక్కి కటింగ్ పెట్టుకున్నాం కదండి బటన్స్ కోసం దానికోసం క్రాస్ క్లాత్ తీసుకొని క్లాత్ స్టార్టింగ్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వన్ సైడు కాజా పట్టీలాగా ఒక పావించు క్లాత్ని విచ్చిపెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎండదో సైడు క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఎండర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అండ్ డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి సైడ్స్ స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి అండ్ జిగ్జాగ్ చేసుకోగా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ పార్ట్న హుక్సార్ బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి సింపుల్గా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి కాటన్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి